హాయ్, నేను మీ గురుప్రసాద్ని. ఐఎమ్ ఎ ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కూడా మనం ఒక ఫండమెంటల్లీ మంచి స్ట్రాంగ్ కంపెనీ, అంటే గత 40 ఏళ్ళుగా వీళ్ళు ఈ కంపెనీ నేమ్ బజాజ్ ఫిన్సర్వ్. అంటే బజాజ్ గ్రూప్లో బజాజ్ ఆటో, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ చాలా గ్రూప్స్ ఉన్నాయి, బజాజ్ ఎలక్ట్రికల్స్. ఇప్పుడు మనం చూడబోయేది బజాజ్ ఫిన్సర్వ్. ఈ బజాజ్ ఫిన్సర్వ్ వీళ్ళ బిజినెస్ మోడల్ వచ్చి పెద్ద పెద్ద బిజినెస్ లోన్లు ఇవ్వడం. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎన్బిఎఫ్సి కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ వచ్చి అంత అంటే పొటెన్షియల్గా వీళ్ళు బిజినెస్ వచ్చి ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు అంత పొటెన్షియల్గా బిజినెస్ చేస్తారు. సర్వీస్ కానీ, వీళ్ళు లోన్ శాంక్షన్స్ కానీ చాలా అంత క్విక్గా ఉంటుంది. ప్రజలకు వచ్చి చాలా చాలా ఫండింగ్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఒక ఎన్బిఎఫ్సి ఇంత అగ్రెసివ్గా గ్రో అయిందంటే అది రియలీ ఇట్స్ వెరీ అమేజింగ్. ఈ బజాజ్ ఫిన్సర్వ్ అంటే వీళ్ళు ఓన్లీ బిజినెస్ లోన్స్ అండ్ కమర్షియల్ లోన్స్ అన్నీ, మొత్తం లోన్ సెక్టర్స్ అన్నీ వీళ్ళు ఏమేమి లోన్స్ ఇవ్వాలనో అన్నీ పెద్ద పెద్ద లోన్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఈ కంపెనీ లాస్ట్ ఇయర్ కూడా ఒక 9,900 దాకా వెళ్ళి 4,000 వచ్చింది. అంటే 10,000 నుంచి 4,000 వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ ప్రతి స్టాకు ఒక 5 నుంచి లో వచ్చింది, అది అందరికీ తెలుసు, బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ లాట్ ఆఫ్ రీజన్స్. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ దాకా వెళ్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఈ బజాజ్ ఫిన్సర్వ్ ఎక్కడ ఎంట్రీ పాయింట్, ఎక్కడ ఎగ్జిట్ పాయింట్, ఎక్కడ దాకా టార్గెట్స్ ఎక్కడ దాకా ఉంటుంది అనేది ఒక చాలామంది అడుగుతున్నారు. సార్ మాకు బజాజ్ ఫిన్సర్వ్ నాకు చెప్పండి సార్, ఈ కంపెనీ ఎందుకంటే ఇంట్రాడేలో ఇది అంత అగ్రెసివ్గా ఉంటుంది, స్టాక్ ఒకరోజు 300 పాయింట్స్ పెరగడం, 300 పాయింట్స్ డిక్లైన్ అవ్వడం. ట్రేడింగ్కి ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ స్క్రిప్ట్ అన్నమాట, అంత బాగుంటుంది. ఈ స్క్రిప్ట్ ట్రేడింగ్ చేయడానికి నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఒక స్టాక్ ఎప్పుడు ఒక వాలటైలిటీ ఉంటేనే మనం హ్యాండింగ్ చేయగలం. నా ఫేవరెట్ ఎప్పుడు క్రూడ్ ఆయిల్ లాగానే ఈ బజాజ్ ఫినాన్స్ ఫిన్ సర్వీస్ కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఒక మంచి బయింగ్ పాయింట్లో కొనడం, మళ్ళీ సెల్లింగ్ పాయింట్ సెల్ చేయడం ఇంట్రాడేలో, ఇట్స్ అ వెరీ వెరీ ఎక్సలెంట్ అన్నమాట. కాబట్టి మనం ఇప్పుడు వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఈ ఇయర్ టార్గెట్స్ ఏంటి, ఎంట్రీ ఏంటి అని దాని గురించి మనం మాట్లాడతాం. ఈ ఇయర్ టార్గెట్ వచ్చి 9,450, అంటే 9,450, ఇది బయింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మార్కెట్ వచ్చి నెక్స్ట్ టార్గెట్ ఎక్కడి దాకా వెళ్తుంది అంటే ఒకరోజు, ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ అన్నమాట నేను చెప్పే రూల్స్. 9,450 మార్కెట్లో ఒకరోజు క్లోజ్ అయిన తర్వాత పొజిషన్ తీసుకోవాలా, ఎందుకంటే అక్కడ సస్టైన్ అవ్వాలా, సస్టైన్ అయిన తర్వాతే మనం ఆ పొజిషన్ మనం క్యారీ చేయాలి. 9,450 ఎంట్రీ పాయింట్. టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఈస్ 10,700, అంటే 9,450 నుంచి మనకు బయింగ్ స్టార్ట్ అయిందంటే ఎక్కడ దాకా వెళ్తుంది, 10,700. సెకండ్ టార్గెట్ 12,100 మనకి సెకండ్ టార్గెట్. ఇక థర్డ్ టార్గెట్ 13,000, అంటే టార్గెట్ చూడండి ఎక్కడ ఒక 1,000 పాయింట్స్లో ఉంది
టార్గెట్స్ కూడా. ఫైనల్ టార్గెట్ వచ్చి 14,500 వచ్చి ఈ ఇయర్ మనకి బజాజ్ ఫైనాన్స్ ఫైనల్ టార్గెట్. ఇంకా సెల్లింగ్ సైడ్ చూద్దాం. 8,350 బిలో ఇట్స్ అ డౌన్ ట్రెండ్. దీని కింద మార్కెట్ వచ్చి మనం ఈ బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వ్ ఈ స్టాక్ని మనం హోల్డ్ చేయకూడదు. ఎందుకంటే డౌన్ ట్రెండ్ వచ్చిందంటే ఎక్కడ దాకా వస్తుందని తెలియదు. కాబట్టి ఎక్కడ దాకా వస్తుందనే దాన్ని మనం క్లియర్ కట్గా మనం చెప్తున్నాం. డౌన్ సైడ్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 7,100, ఇక సెకండ్ టార్గెట్ 5,700, ఇక థర్డ్ టార్గెట్ వచ్చి 4,800, ఇక ఫైనల్ టార్గెట్ 3,400. చూడండి ఎక్కడ అంటే 8,350 కట్ అయిన తర్వాత ఒక స్టాకు ఎక్కడ దాకా రావచ్చు చూడండి. 3,400 అంటే 5,000 పాయింట్స్ కూడా ఒక స్టాక్ డిక్లైన్ అవ్వడానికి మనకి ఛాన్స్ ఉంది. అదే లాస్ట్ ఇయర్ జరిగింది. కాబట్టి చాలా మనం కాషియస్గా ఉండాలా. మన ఇన్వెస్ట్మెంట్స్ని మనం కాపాడుకోవాలంటే ఈ వాల్యూస్ వచ్చి చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ వాల్యూస్ మీరు నోట్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ ఉండిందంటే ఈ వాల్యూస్ వచ్చి మీకు అంత ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.